ఫ్రెండ్స్, నేను మీ వీనా. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి నేను ఇంకొక వీడియోతో వచ్చాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో టాపిక్ చెప్పే కన్నా ముందు, ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకో టాపిక్ లో వద్దాం. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎవరైతే న్యూగా ఆస్ట్రేలియాకి వస్తున్నారో, మ్యారేజ్ అయి కానీ లేదంటే స్టూడెంట్ వీసా మీద కానీ, ఇలా డిఫరెంట్ గా న్యూగా ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళు, షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఆస్ట్రేలియాకి వచ్చే ముందు ఏమేమి తీసుకొని రావాలి, ఇక్కడ అన్ని దొరుకుతాయి లేదా, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాకు వస్తున్నారు అంటే, సో ఫస్ట్ క్యారీ చేయాల్సింది, ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్టిఫికేట్స్ కానీ పేపర్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ పేపర్స్ అన్ని క్యారీ చేయాలి. సో ఆ పేపర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వీసా అనమాట. వీసా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వీసా బేస్ చేసుకొని వచ్చినా సరే, ఆ వీసా మనకి సాఫ్ట్ కాపీ ఉండాలి, అలానే హార్డ్ కాపీ కూడా మెయింటైన్ చేయాలి. ఒకసారి వాళ్ళు అడుగుతారనమాట, హార్డ్ కాపీ అడుగుతారు లేదంటే సాఫ్ట్ కాపీ చూపించమంటారు. అప్పటికప్పుడు మనకి నెట్ ఉండదు అక్కడ ఎయిర్పోర్ట్ లో కంగారు పడి, ఇదంతా బదులు ముందే మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఫోన్ లో పెట్టుకోండి ఒక సాఫ్ట్ కాపీ, అలానే హార్డ్ కాపీ మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అనమాట. పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అవేమీ లేకుండా అన్ని పక్కాగా చూసుకోండి పాస్పోర్ట్ మీద. అలానే ఆ పాస్పోర్ట్ కూడా హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. ఒక జిరాక్స్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మన స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే మన స్కూల్ డేస్ నుంచి ఏదైతే మీకు ప్రెసెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో అవన్నీ మెయింటైన్ చేయండి. మీరు ఇక్కడ జాబ్ గురించి వస్తున్నారంటే జాబ్ అప్పుడు ఆ సర్టిఫికేట్ చూపించాలి కదా అందుకు. అలానే స్టడీ కోసం వస్తుంటే కనుక కాలేజ్లో పెద్ద ఏం అడగరు, నాకు తెలిసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కానీ యూజ్ అవుతాయి కదా. సో అవి మర్చిపోకుండా తెచ్చుకోండి, ఎందుకంటే ఇది దగ్గర కాదు కదా మనం ప్రతిసారి వెళ్ళి తీసుకొని రావడానికి. సో అది. సో ఇంకా అలానే నెక్స్ట్ స్టూడెంట్స్ వస్తుంటాయి కనుక వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ నుంచి వచ్చేసి కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఉంటుంది. సో అది కంపల్సరీగా ఉండాలి. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ మెయింటైన్ చేయండి. అలానే కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవసరం ఉండదు, ఎందుకంటే మీరు స్టార్టింగే ఫస్ట్ లోనే ఆస్ట్రేలియా వస్తారు. ఏదైనా యూనివర్సిటీలో సబ్మిట్ చేయడానికి కానీ ఏదైనా యూజ్ ఉన్నప్పుడు అప్పటికప్పటికి హడావుడిగా వెళ్ళి తీయించుకునే పని లేకుండా, సో ఆల్రెడీ మన దగ్గర ఇండియాలో సింపుల్గా తీయించుకోవచ్చు కదా, అవి ఉంటే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అమ్మాయిల కన్నా అబ్బాయిలకి అది ఎక్కువ యూజ్ అనమాట. ఇక్కడ రాగానే జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఆ ఇండియా నుంచి తెచ్చుకునే మనీతో మనం ఏమి ఉండలేము కాబట్టి ఒక 1 మంత్ సర్వే అవుతాం, 2 మంత్స్ అవుతాం, తర్వాత అయినా జాబ్ చేయాలి. ఇక్కడ జాబ్స్ ఏంటంటే ఓబర్ ఇట్స్ కానీ అలా ఏదైనా డెలివరీ జాబ్స్ ఉంటాయి, అన్నిటికీ కూడా మనకేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే అసలు ఆస్ట్రేలియా వద్దాం అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ గర్ల్స్ అయినా లేడీస్ అయినా బాయ్స్ ఎవరైనా సరే, ఫస్ట్ మీరు వీసాలు ఇవన్నీ అప్లై చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేయండి. సో నేను నాకు తెలిసిన వాళ్ళు కొంతమందిని చూసాను అనమాట. అంటే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియకుండా వస్తారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా జాబ్ లో లైసెన్స్ కావాలి అలా అడిగినప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని రావాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇవన్నీ ముందే చూసుకొని తెచ్చుకోండి. సో బట్టలు అంటే ఇక్కడ ఉండవా అని అడుగుతారేమో, ఇక్కడ అన్ని ఉంటాయండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని దొరుకుతాయి. మనకేంటంటే ఇండియా నుంచి వస్తున్న వాళ్ళం తొందరగా ఇక్కడ వెస్ట్రన్ వేర్ కి కన్వర్ట్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అలానే కొంచెం టైం పడుతుంది. రాగానే ఇక్కడ షాపింగ్ చేయాలన్నా చాలా మనీ అవుతాయి కాబట్టి. సో నేనేం చెప్తానంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడే మాక్సిమం మీరు ఏవైతే కావాలో ఒక 2 మంత్స్ 6 మంత్స్ కలా సెట్ అయ్యేలాగా అన్ని క్లాత్స్ అన్ని కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి, ముఖ్యంగా అమ్మాయిలు అనమాట. సో ట్రెడిషనల్ వేర్ కూడా ఇక్కడ దొరుకుతుంది, బట్ కాస్ట్ అనేది చాలా ఉంటాయి. మనం ఏదైతే జాబ్ చేసి సంపాదిస్తామో అవన్నీ కూడా ఈ బట్టలకే అవుతాయి అనమాట. సో అందుకని ఒక 6 మంత్స్ సెట్ అయ్యే వరకు ట్రెడిషనల్ వేర్ కానీ ఇంకా కొన్ని వెస్ట్రన్ వేర్ జీన్స్ కానీ టాప్స్ అవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకుంటే బెటర్ అనమాట. సో తర్వాత మనం జాబ్ చేస్తూ ఉన్నప్పుడు సో వీక్లీ డ్రెస్సులు అవి కొనుక్కునేటప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించదు, కొంచెం ప్రైస్ ఎక్కువైనా. సో అది. సో ఇంకా అబ్బాయిలకు వచ్చేసరికి, ఇంకా అమ్మాయిలకి అయితే మనకి పార్టీ వేర్ అని వెస్ట్రన్ వేర్ అని అవని ఇవని చాలా ఉంటాయి. పాప మా అబ్బాయిలకి ఏముంటాయి, మా అయితే ఫార్మల్స్ ఉంటాయి లేదంటే క్యాజువల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ యూనివర్సిటీస్ లో అలా ఫార్మల్ కూడా పెద్ద ఏం యూజ్ చేయరు. వచ్చేటప్పుడు మీరు ఒక 3 పెయిర్స్ 2 పెయిర్స్ అలా తెచ్చుకోండి. ఎప్పుడైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి జాబ్ ఇంటర్వ్యూస్కే కాబట్టి ఫార్మల్స్ యూజ్ చేస్తాం, రిమైనింగ్ టైం ఏం యూజ్ చేయము.
ఇక్కడ ఏదైనా జాబ్ లో జాయిన్ అయినా కూడా కొన్ని డ్రెస్ కోడ్స్ లా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఏంటంటే అందరు బ్లాక్ యూజ్ చేస్తారు. మాక్సిమం మీరు కొనుక్కునేటప్పుడు బ్లాక్ టీషర్ట్స్ కానివ్వండి, అలా జీన్స్, బ్లూ జీన్స్ ఎక్కువ బ్లాక్ అండ్ బ్లూ యూజ్ చేస్తారు, వాటికి రిలేటెడ్ తెచ్చుకోండి. ఇంకేంటంటే టవల్స్ అనమాట, ఇక్కడ అసలుకి కాటన్ టవల్స్ అనేవి దొరకనే దొరకవు. మనం మాక్సిమం ఇండియాలో అవే యూజ్ చేస్తాం కదా, ముఖ్యంగా అమ్మాయిలు హెయిర్ కి హెడ్ బాత్ చేసినప్పుడు అలా ఎక్కువ కాటన్ వే యూజ్ చేస్తాము. కాబట్టి మంచిగా ఒక 4 కానీ 5 టవల్స్ అవి కాటన్ వి క్యారీ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది అనమాట. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా అంతే. ఇక్కడ మొత్తం టర్కీ టవల్స్, అలా మందపాటి టవల్స్ ఉంటాయి, వాటర్ అవి పెద్ద పీల్చవు కదా, సో అందుకని సో సేఫ్ గా చెప్తున్నాను. సో అలానే కర్టెన్స్ అనమాట, కర్టెన్స్ కానీ బెడ్షీట్స్ అవి ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఉంటాయి. మన ఇండియా నుంచి ఇండియాలో ఆ ప్రైస్ కి ఇండియాలో సూపర్ క్వాలిటీలో దొరుకుతాయి అనమాట. మినిమం ఇక్కడ $40-$50 పెట్టాలి, అంటే 5-6 వేలు అనమాట. మినిమం 5,000-6,000 పెడితే మంచి దొరుకుతాయి ఇక్కడ. అదే ఇండియాలో మనకి 2,000-3,000 కి సూపర్ క్వాలిటీలో దొరుకుతాయి. కాబట్టి కర్టెన్స్ కానీ అలానే బెడ్షీట్స్, ఇంకా పిల్లో కేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇంకా అలానే షూ అనమాట, షూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడైతే ఇండియా నుంచే తెచ్చుకోండి. ఏదైనా ఇక్కడికి వచ్చి కొనాలి అనుకుంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, కాబట్టి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి షూ కానీ సాక్సెస్ ఇవన్నీ కూడా కొంచెం ఇండియా నుంచి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ఇలా కాదు, వెదర్స్ అవి ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. వింటర్లో రెయిన్ పడచ్చు, రెయిన్లో వర్షాలు మంచు అలా ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా మనకి ఒక స్వెటర్ కానీ హుడీ జాకెట్ లాంటివి ఎప్పుడు కూడా మనం క్యారీ చేయాలి. సో మీరు ఫస్ట్ మీరు వచ్చేటప్పుడే ఇండియా నుంచి మంచిగా ఒక 2-3 హుడీస్ కానీ జాకెట్స్, స్వెటర్స్ ఏవైతే మీకు అవైలబిలిటీ ఉంటాయో అవి తీసుకోండి, అవి తెచ్చుకోండి వచ్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్ అనమాట. బ్లాంకెట్స్ ఏం అవసరం లేదు. అవేంటంటే ఇక్కడ క్లైమేట్ కి మనకు కొంచెం మందంగా ఉన్నాయి, కొంచెం చలిన ఆపై కావాలి కాబట్టి అవి ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవి ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. మనకేంటంటే వచ్చేటప్పుడు లగేజ్ కూడా పెద్ద ఉండదు కదా, 40 కేజెస్ 50 కేజెస్ అంతకన్నా ఉండదు కాబట్టి. సో బ్లాంకెట్స్ ఏం అవసరం లేదు, ఇక్కడే దొరుకుతాయి. ఒక $20-$30 పెడితే మంచి బ్లాంకెట్స్ దొరుకుతాయి కాబట్టి బ్లాంకెట్స్ అవసరం లేదు. ఇవి కూడా ఇక్కడ ఉంటాయి కదా, ప్రైస్ ఎక్కువ. సో నేను చెప్పేది సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం వస్తుంటే కనుక మాక్సిమం బట్టలు కానివ్వండి, అన్ని కూడా ఇండియా నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనగానే మనకి ల్యాప్టాప్స్ కానీ ఇంకా ఫోన్స్, ఇంకా అమ్మాయిలకు వచ్చేసరికి హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవేంటంటే కొన్ని ప్లగ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. హెయిర్ డ్రైయర్స్ కానీ హెయిర్ స్ట్రైట్నర్స్ ఇంకా అలాంటివి అయితే కనుక ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చాలా చీప్ గా దొరుకుతాయి. ఇన్ కేస్ మన ప్లగ్ కి ఇక్కడ సెట్ అవ్వదు కదా, మళ్ళీ దానికి అడాప్టర్ పెట్టి ఫిక్స్ చేయాలి. అడాప్టర్స్ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వవు అనమాట, లూజ్ అవుతా ఉంటాయి. సో నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హెయిర్ స్ట్రైట్నర్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి కదా అని తెచ్చుకున్నాను, కరెక్ట్ ప్లగ్ అనేది సెట్ అవ్వదు అనమాట. సో కొంచెం హార్డ్ అనిపిస్తుంది కాబట్టి అలాంటివన్నీ కూడా ఇక్కడే కొనుక్కోండి. సో ఇంకా ల్యాప్టాప్స్ అంటే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం చేయలేము కదా. సో వాటికి ఏంటంటే అడాప్టర్ సెట్ చేసుకుని పిన్ పెట్టుకోవచ్చు. ఇంకెవరైనా కొత్తగా ల్యాప్టాప్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోండి. ఇక్కడ కొంచెం ఒక 5-6,000 ప్రైస్ అయితే ఇక్కడే తక్కువగా దొరుకుతాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కి రిలేటెడ్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ హోమ్స్ అలా మనకి ఏమి ఇవ్వరండి, మాక్సిమం ఇవ్వరు. అంటే ఇప్పుడు మేముంటుంది సిడ్నీ కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా మాక్సిమం సిడ్నీని బేస్ చేసుకునే చెప్తాను. ఇంకా మిగతా సిటీస్ మెల్బోర్న్ కానివ్వండి, బ్రిస్బెయిన్, అడిలైడ్ ఏదైనా సరే కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటాయి, బట్ సిడ్నీలో దొరికినంత అక్కడ దొరకవు. కొంచెం ఒక 20% చేంజ్ అయితే ఉంటది అనమాట. సో ఇప్పుడు కిచెన్ కి రిలేటెడ్ ఏమేం కావాలి, ఏమేం తెచ్చుకోవాలి అని చెప్తాను. సో స్టూడెంట్స్ కి వాళ్ళకైతే అవసరం ఉండదు, బట్ ఫ్యామిలీగా ఎవరైనా షిఫ్ట్ అవుతారు కదా, న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ లేదంటే కిడ్స్ తో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో మెయిన్ మీరు ఇండియా నుంచి తెచ్చుకోవాల్సింది ఏంటంటే స్టీల్ ఐటమ్స్ అనమాట. సో ఎక్కువ ఇక్కడ నాన్ స్టిక్ అవన్నీ దొరుకుతాయి, బట్ స్టీల్ అయితే దొరుకుతాయి కానీ చాలా కాస్ట్. మనకి ఒక కప్పు ఇండియాలో 20 రూపీస్ ఉండేది లేదంటే 50 రూపీస్ ఉండేది స్టీల్ ఇంత కప్పు, బట్ ఇక్కడ వచ్చేసి $4 ఉంటుంది. అంటే $4 అంటే 200 అనమాట. సో అంత ప్రైస్ పెట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో పెద్ద వెయిట్ కూడా ఏమి ఉండదు కదా స్టీల్ వి, కొంచెం వెయిట్ లేని చూసుకొని ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా
పాలు కాచుకోవడానికి గిన్నెలు అంటాం కదా అవి, పెరుగు ఏంటంటే ఇక్కడ డబ్బాల్లోనే తింటాము, బట్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే పాలు కాచుకొని తోడేసుకుంటారు కొంతమంది, బట్ మేమైతే వేసుకోము, ఆ డబ్బా పెరిగే తింటాం కాబట్టి. సో మీకు కావాలంటే అలా పాలు కాచుకోవడానికి అలా అడుగు మందపాటి గిన్నెలు ఉంటాయి కదా స్టీల్వి కూడా, కింద కాపర్ కోటింగ్ వచ్చి అలాంటివి తెచ్చుకోండి. ఇంకా స్టీల్వి ఏం కావాలి, ఇంకా స్ట్రైనర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి, మీరు అవేం అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ప్లేట్స్ అనమాట, ఇక్కడ పింగాణి ప్లేట్స్ అవి రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేయలేము కదా, వాష్ చేయడానికి కష్టంగా ఉంటుంది, మెయింటైన్ చేయలేము. అదే స్టీల్ అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ప్రాబ్లం ఉండదు, వాష్ చేయడానికి ఈజీగా ఉంటాయి. సో కాబట్టి ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా చిన్న చిన్న కప్స్, ఇంకా నెయ్యి కాచుకోవడానికి గిన్నెలు ఉంటాయి కదా అలాంటివి, ఇంకా ఏదైనా స్టీల్ డబ్బాలు బాక్సెస్ ఉంటాయి కదా అలాంటివి, ఏమైనా స్టోరేజ్ పర్పస్ గా ఏదైనా లంచ్ బాక్స్ కలా అవే క్యారీ చేస్తే మంచిది. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ వేరే దొరుకుతాయి, సో అవాయిడ్ చేయాలి అనుకుంటే చిన్న చిన్న స్టీల్ బాక్సెస్ కూడా తెచ్చుకోండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అనమాట తెచ్చుకోవాల్సింది, ఇవన్నీ స్టీల్ తెచ్చినా తెచ్చుకోకపోయినా పర్లేదు, ప్లాస్టిక్ వాటితోనో పింగాణి వాటితోనో ఏదో ఒకటి కవర్ చేసేయచ్చు. మెయిన్ మిక్సీ అనమాట, మిక్సీ చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే మనకి ఎక్కువ టిఫిన్స్ తో ప్రాబ్లం, మనం ఇడ్లీలు దోశలు గారెలు అలా తింటాం కదా, లేదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, అవన్నీ మిక్సీ పట్టుకోవడానికి కావాలి. మన ఇండియన్ ప్రీతి అని బటర్ఫ్లై ఉంటాయి కదా, సో కొంచెం మంచిది కాస్ట్ ఎక్కువైనా సరే మంచిది తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రిపేర్ ఏదైనా అయినా చేసే వాళ్ళు ఉండరు. అదే కొంచెం మంచి బ్రాండెడ్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి కదా అది. ఇంకోటి వచ్చేసి ప్రెజర్ కుక్కర్ అనమాట, ప్రెజర్ కుక్కర్ అయితే ఇక్కడ చాలా కాస్ట్ 5,000 6,000 ఉంటది అనమాట, చిన్న సైజ్ కూడా, అది కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి. సో అవన్నీ కూడా మీతో వచ్చేటప్పుడు తెచ్చుకోవద్దు, పార్సిల్ వేయించుకోండి, స్టీల్ ఐటమ్స్ కానీ అవన్నీ పార్సిల్ వేయించుకోవచ్చు. మిక్సీ మాత్రం మీరు మీతో వచ్చేటప్పుడు లగేజ్ బ్యాగ్ లో తెచ్చుకోండి, నేనైతే నేను వచ్చేటప్పుడు లగేజ్ బ్యాగ్ లోనే తెచ్చుకున్నాను అది. అలానే ప్రెజర్ కుక్కర్ కూడా లగేజ్ బ్యాగ్ లోనే తెచ్చుకున్నాను. ఈ స్టీల్ ఐటమ్స్ ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు ప్లేట్లు అవన్నీ మాత్రం తర్వాత పార్సిల్ వేయించుకున్నాను. సో ఇంకా కిచెన్ అనగానే ఫుడ్ కూడా చెప్పేస్తాను ఇందులోనే, ఏంటంటే పసుపు కారం అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే మనకి ఇండియాలో ఏంటంటే మనం ఒరిజినల్వి వాడతాం కదా, అంటే పసుపు కొమ్ముల నుంచి పసుపు కొట్టించుకుంటాం కదా, అలా వాడే వాళ్ళు ఉంటే గనక ఇండియా నుంచి తెచ్చుకోండి, పెద్ద వెయిట్ ఉండదు కదా పసుపు. అలానే కారాలు, అవి కారాలు ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ప్యాకెట్వి ఎంతైనా ప్యాకెట్వి కదా, మనకైతే చక్కగా ఇండియాలో బాగా దంచి మంచిగా ఫ్రెష్ గా ఉన్నవి వాడతాం కాబట్టి పసుపులు కారాలు తెచ్చుకోండి. ఇంకా చాలా మంది అడుగుతారు చింతపండు నెయ్యి గురించి అడుగుతారు, నెయ్యి అయితే ఇక్కడ మంచిగా అమూల్ బ్రాండ్ అలానే ఇంకోటి జిఆర్బి బ్రాండ్స్ ఇవన్నీ దొరుకుతాయి, ప్రైస్ కూడా అంతే, ఇండియాలో ఒక ఎంత ప్రైస్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటాయి కాబట్టి. సో నెయ్యి అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ కేస్ ఎవరికన్నా ఫ్రెష్ నెయ్యి వేయించుకోవాలనుకున్నా హ్యాపీగా క్యారీ చేయొచ్చు, పార్సిల్లో తీసుకుంటారు అంటే మేము వేయించుకున్నాం 2 times అలా, మాకేం అబ్జెక్షన్ రాలేదు. లేదంటే మీరు వచ్చేటప్పుడు మీ లగేజ్ బ్యాగ్ లో క్యారీ చేయండి. చింతపండు అయితే అసలు అవసరం లేదు, ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది, చింతపండు గుజ్జు దొరుకుతుంది, నార్మల్ గా గట్టి చింతపండు అని సీడ్స్ లేనిది విత్ సీడ్స్ అలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట, అన్ని దొరుకుతాయి చింతపండులు, అవి అయితే తెచ్చుకోవద్దు. అలానే ఎండు కొబ్బరి కూడా దొరుకుతాయి. ఐటమ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ అవి క్యారీ చేయొచ్చు, పార్సిల్ అలా తీసుకోరు, అసలు వేయకూడదు కూడా. మనం వచ్చేటప్పుడే మనకి హ్యాండ్ లగేజ్ ఉంటది కదా దాంట్లో పెట్టుకోవచ్చు, బట్ గోల్డ్ అయితే బ్యాగ్ లో అలా పెట్టుకోవద్దు, ఏదన్నా ఉంటే కనుక చక్కగా మీరు పెట్టుకోండి. బ్యాంగిల్స్ కానీ చిన్న చిన్న నెక్లెసెస్ కానీ చైన్స్ ఉంటాయి కదా, అలానే మ్యారేజ్ అయిన వాళ్ళకి మంగళసూత్రాలు అవన్నీ ఏంటంటే తీసి బ్యాగ్ లో పెడతారు, బట్ అలా చేయకండి, చక్కగా మీరు వేసేసుకొని పైన ఏదైనా కోట్లా అలా వేసుకోండి. మనం ఒంటి మీద ఎంత గోల్డ్ అయినా ఉండొచ్చు బట్ బ్యాగుల్లో అలా ఉండదు, స్కాన్ చేసినప్పుడు కొంతమంది అడుగుతారు కొంచెం అలా ఉంటది అనమాట, ఆ రిస్క్ అంతా ఎందుకు, హ్యాపీగా మనం వేర్ చేసేసి కోట్ అలాంటిది వేసుకుంటే ప్రాబ్లమే ఉండదు. ఇంకోటి వచ్చి సిల్వర్ ఐటమ్స్ అనమాట, సిల్వర్ ఐటమ్స్ బ్యాగ్ లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు. నేను వచ్చేటప్పుడు అయితే నాకు పూజకు కావాల్సిన సిల్వర్ ఐటమ్స్ అన్ని అలానే తెచ్చాను, అవి కూడా ఒక లిమిట్ అనమాట, ఓ కేజీలు కాకుండా, సో కొంచెం లిమిట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం మనం తెచ్చుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ అన్నమాట. మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ చేంజ్ అవుతాయి. సో మనం ఇండియా కన్నా ఇక్కడ 4.5 అవర్స్ 5 అవర్స్ అలా ముందుంటాం కాబట్టి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట మనకి. సో కాబట్టి దానికి తగ్గట్టు సో కొన్ని బేసిక్ అట్లీస్ట్ బేసిక్ మెడిసిన్స్ అయినా క్యారీ చేయండి, లైక్ హెడ్ ఏక్ వి కానీ కోల్డ్ కాఫ్ ఫీవర్ కి, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఏదైనా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలా ఏమైనా ఎలర్జీస్ ఉన్నవాళ్ళు అలా ఉంటారు కదా, అలా బేసిక్ మెడిసిన్స్ అనేది క్యారీ చేయండి. ఏదైనా డాక్టర్ తో ప్రిస్క్రైబ్ చేసినవి అయితే కనుక ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా తీసుకొని రావాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే చెక్ చేస్తారనమాట. లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు ఇలానే కొన్ని బేసిక్ తెచ్చుకున్నాను, బట్ వాళ్ళు చూపించమన్నారు. సో అవి నార్మల్ కాబట్టి ప్రిస్క్రిప్షన్ ఏం అడగలేదు. సో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే కనుక ప్రిస్క్రిప్షన్ చూపమంటారు, మనం చూపించకపోతే ఆ మెడిసిన్స్ అలో చేయరనమాట. సో కంపల్సరీగా క్యారీ చేయాల్సిన మెడిసిన్స్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. మేకప్ రిలేటెడ్ అమ్మాయిలు కదా, కొంచెం మేకప్ ఎక్కువ వాడతాం మనం, ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మేకప్ రిలేటెడ్ ఏమన్నా ఇక్కడ అన్ని బ్రాండ్స్ మనకి ఇండియాలో దొరికే ఉండవు. కొన్ని నివియా అయితే కంపల్సరీగా దొరుకుతాయి నివియావి, ఇంకా రిమైనింగ్ బ్రాండ్స్ అయితే నేను చూడలేదన్నమాట. సో మీకు ఏదైనా సెట్ అయినాయి లైక్ ఫౌండేషన్స్ కానీ లిప్స్టిక్స్ అవి ఉంటాయి కదా, కొన్ని క్యారీ చేయండి. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి సెట్ అయినట్టు చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఎలో ఉంటుంది, చక్కగా మనం తెచ్చుకోవచ్చు మనతో పాటు. ఫైనల్ గా లాస్ట్ వన్ వచ్చేసి మనీ అనమాట. సో మనీ ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడ ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ ఉండి వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ న్యూగా వస్తారు కదా స్టూడెంట్స్ ఎలా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి మనీ కన్వర్ట్ చేసుకొని రండి. మనకి బ్యాంక్ లో కానీ లేదంటే కొంతమంది కన్సల్టెన్సీ ఉంటారు కదా, వాళ్ళు మన ఇండియన్ కరెన్సీని ఆస్ట్రేలియన్ డాలర్ లోకి చేంజ్ చేసి ఇస్తారు. మినిమం ఒక $3,000 $4,000 అలా మన బడ్జెట్ ను బట్టి 1 లక్ష 2 లక్షలు అలా కన్వర్ట్ చేసుకొని తెచ్చుకోవాలి మనతో పాటు, ఎందుకంటే ఇక్కడ దిగిన దగ్గర నుంచి ప్రతిదీ అమౌంటే కదా. సో మీరు షేర్ రూమ్ లో ఉండాలి, సో ఫ్రెండ్స్ అలా ఉన్నా సరే పే చేయాలి కాబట్టి రూమ్ రెంట్లు పే చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఫోన్ బిల్స్ పే చేయాల్సి ఉంటుంది, ఇంకా కాలేజ్ యూనివర్సిటీస్ కి అలా వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఉండదు కదా, ఆ ట్రాన్స్పోర్ట్ కి అలా మనీ అయితే కనపడకుండా చాలానే అవుతాయి కాబట్టి ఫస్ట్ ఒక 1 to 2 మంత్స్ మీరు సెటిల్ అయ్యే వరకు మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీరు క్యారీ చేసుకోండి డాలర్స్ లో. సో ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేనైతే అన్ని పాయింట్స్ కవర్ చేశాను నాకు గుర్తున్న వరకు, నాకు తెలిసిన వరకు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చక్కగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఉన్న వాళ్ళు, చాలా నన్ను అడిగింది అదే అనమాట, కిడ్స్ ఉన్న వాళ్ళు కిడ్స్ కి రిలేటెడ్వి క్యారీ చేయొచ్చా అని. క్యారీ చేయొచ్చండి, కాకపోతే కొంత లిమిట్ ఉంటుంది అనమాట వాళ్ళకి, అంటే వాళ్ళ మెడిసిన్స్ కానివ్వండి లేదంటే వాళ్ళకి కొన్ని ఆయిల్స్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి మనం క్యారీ చేయకూడదు. అలానే ఫ్లైట్ లో బేబీ మిల్క్ కూడా క్యారీ చేయొచ్చు అని అడిగారు, చేయొచ్చండి, కొంత ఎంఎల్ ఉంటది కదా ఒక స్మాల్ బాటిల్ లాంటివి అలా క్యారీ చేయొచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ఉంది కదా, నేను ఆ లింక్ ఇస్తాను, వాటిలో అన్ని నీట్ గా క్లియర్ గా ఉంటాయి. సో మీ డౌట్స్ అన్ని ఒకసారి ఆ లింక్ చెక్ చేసి మీరు మీ డౌట్స్ ఇంకేమన్నా ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను, మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో కలుస్తాను, బాయ్ బాయ్.